श्रावण गारु जेपी गारु प्रस्तावन चेशारु कोत्त परिश्रम रावालंटे भयपड़े परिस्थिति वस्तुंदि अंटे अक्कड स्थानिकंगा वच्चे व्यतिरेकत चूसी भयपड़ वेनक्कि तग्गे परिस्थिति वस्तुंदि वास्तवंगा पोलिस्ते 10% नुंचि 20% वरके पारिश्रामिकीकरण भारतदेशंलो जरिगिंदि अभिवृद्धि चेंदिन देशालतो पोलिस्ते ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు దీనికి సంబంధించి ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఒక వ్యవస్థ ఉండి పరిశ్రమలను స్వాగతించాలి అదే సందర్భంలో పరిశ్రమల్లో ఇటువంటి హజార్డస్ పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవడానికి ఒక ప్రోటోకాల్ ఏర్పాటు చేయాలి జోనల్ రెగ్యులేషన్స్ ఉండాలి అని స్పష్టంగా చెప్పారు మీరు ఏమంటారు ప్రోటోకాల్ ఆల్రెడీ ఉంది ప్రోటోకాల్ ఉండండి పరిశ్రమలు రావాల్సిన బాధ్యత పరిశ్రమలు రావాల్సిన ఆవశ్యకత ఉంది ఆ పరిశ్రమలు ఖచ్చితంగా తీసుకురావాలి పరిశ్రమలు లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది తర్వాత ఆర్థిక పరిస్థితి ఎక్కడ బాగుపడుతుంది కానీ పరిశ్రమ రావడం ఎంత ముఖ్యమో ఆ పరిశ్రమ ద్వారా ఎన్విరాన్మెంట్ గాని చుట్టుపక్కల ప్రజలకు గాని నష్టం జరగకుండా ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది ఆ టెక్నాలజీస్ అన్నిటిని లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని పొల్యూషన్ గాని ఇతర అంశాలన్నిటి మీద వాటిని వాడుకుంటూ వాటిని పీరియాడిక ఇప్పుడు ఏముందండి మెయింటెనెన్స్ ప్రాపర్ గా చేయకపోతే కూడా వచ్చే యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు ఈ ఈ ఇండస్ట్రీ ఇక్కడ పెడుతున్నాం అంటే ఈ ఇండస్ట్రీ శ్రావణ్ కుమార్ గారు గుంటూరు ఒక్క నిమిషం అండి శ్రావణ్ కుమార్ గారు గుంటూరు జిల్లా నుంచి ఉన్న మీ పార్టీ టీడీపీ పార్టీ నాయకులుగా మీరు పరిశ్రమలు రావాలి స్వాగతించాలి మంచి వాతావరణం ఏర్పడాలి ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలి ఉపాధి ఉండాలని చెబుతున్నారు వేరస్ మీ పెందుర్తి ఎమ్మెల్యే మీ పార్టీ నాయకులు గణబాబు గారు ఆ రోజు ఫ్యాక్టరీ ముందు శవాలని ఉంచి మరి మంత్రి మీదకి అలాగే అధికారుల మీదకి స్థానికుల్ని ఎగదోసిన విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది ఎంతవరకు సభ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పరిశ్రమ కావాలని మీరు అంటారు పరిశ్రమను తరలించాలని వారు అంటున్నారు ఏంటి స్టాండ్ అంటే తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ద్వారా చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి కానీ అక్కడ గణబాబు గారు చేసిన యాక్షన్ ఏ సందర్భంలో ఏ విషయాలను బేర్ చేశారు అనేది నాకు అవగాహన లేదు మీరు విజువల్స్ ఉన్నాయని చెబుతున్నారు నా ముందు టీవీ కూడా లేదు చూడటానికి ఒకటేంటంటే నేను నాకున్న సమాచారం మేరకు జరిగింది ఏంటంటే ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన వ్యక్తుల్ని కించిత్తు ప్రశ్నించకుండా జరిగిన కారణాల విషయం మీద స్పష్టత లేకుండా రెండోది దానికి సంబంధించి ఇంత 12 మంది చావుకి కారణమైన యాజమాన్యాన్ని కనీసం బాధ్యులుగా చేస్తూ అక్కడ కూర్చోబెట్టి ఏం జరిగింది ఎలా జరిగింది అనే విచారణ చేయకుండా ఆ రోజు డీజీపీ గారు వచ్చి మేము బాధ్యుల మీద చర్య తీసుకుంటామని చెప్పి క్యాజువల్గా చెప్పి వెళ్ళిపోవటం చనిపోయిన వాళ్ళ విషయాల మీద శ్రద్ధ లేకుండా ఉండటం భవిష్యత్ ఆ రోజు మీరు మనం టీవీలో జరుగుతున్న విషయాలు చూస్తే ఆ రోజు అంటే ఆ గ్యాస్ బయటకు వచ్చినప్పుడు చూస్తుంటే నడుస్తూ వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఆ పిల్లలు చనిపోయి ఉంటాం అంటే ఒక హృదయ విదారకమైన సిచ్యువేషన్ అక్కడ మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది ఇంత జరిగినా కూడా యాజమాన్యం మీద చర్యలు తీసుకున్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన లేదనే ఒక ఆలోచన బహుశా అక్కడ వచ్చి ఉంటుందేమో అంతే తప్ప పరిశ్రమలు రావద్దని నేను కూడా విశాఖపట్నంలో ఉన్న ఏ శాసనసభ్యుడు కూడా పరిశ్రమలు రాకూడదని కోరుకోవడానికి నేను అనుకుంటున్నాను ఏ పార్టీకి చెందినవాడు అయినా సరే శ్రవణ్ కుమార్ గారు అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి వాస్తవంగా సంఘటన జరిగిన రెండో రోజే ఈ శవాలను తీసుకుని అక్కడికి వెళ్ళి కంపెనీ లోపలికి జొరబడే ప్రయత్నం చేశారు లోపల అప్పటికే ఒక హెజార్డస్ ఎన్వైరాన్మెంట్ ప్రివైల్ అయి ఉన్న సందర్భంలో లోపలికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో పొరపాటున ఇంకేదైనా గ్యాస్ లీకేజ్కి సంబంధించిన ఒక ఎక్స్టెన్షన్ ఏమన్నా జరిగి ఉంటే ఎంతమంది ప్రాణాలకి ముప్పు వచ్చి ఉండేది ఆ ఆలోచన ఎందుకు చేయలేదు మీ పార్టీ నాయకులు నేను ఇందాక మీకు ఫస్ట్ అదే చెప్పా అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎవరు ఆ సేఫ్టీ చూసే ఆఫీసర్ చేశాడా కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్ చేశాడా లేకపోతే అది ఏ స్థాయిలో జరిగింది అని కేవలం ఒక విఆర్ఓతో ఎప్పుడో తర్వాత పోలీసులు జేడి లక్ష్మణ్ గారు చెప్పారు అంటే కాదు కాదు శ్రావణ్ గారు ఫిర్యాదు చేయటం అనేది ఇది ఇప్పుడు ఇక్కడ ఇష్యూ కాదు అంత హెజార్డస్ ఎన్వైరాన్మెంట్ ప్రివైల్ అయిన సందర్భంలో ఆ రకంగా సవాళ్లతో కలిసి లోపలికి జరపడే ప్రయత్నం కరెక్ట్ అంటారు రోషే గారు మీరు చెప్పండి అది ఎంతవరకు కరెక్ట్ ఎపిడెమిక్ యాక్ట్ అమల్లో ఉంది
సంబంధించి ఎపిడెమిక్ యాక్ట్ అమల్లో ఉండగా నేను వింటున్నాను నేను నేను చెప్పేది శ్రావణ్ గారు నేను చెప్పేది వినండి నేను మిమ్మల్ని సంపూర్ణంగా వింటాను నేను నేను మాట్లాడుతున్నేంటి ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఇంత ముందు కూడా ఒక కేసు గురించి చెప్పాను ఎక్కడ ఓలియం గ్యాస్ एमसी मेहता वर्सेस यूनियन आफ् इंडिया के सुप्रीम कोर्ट इच्छी गाइडलाइंस प्रकार आ प्रकार फैक्टरी इतना हजार्डस इंडस्ट्री प्राणांतक वायु विषवायु वे सदर्भ में चुटपा प्रजा अवेरनेस कल मैंडेटरी रोदे इतना इंसीडेंट जरूर सैरन का चुटपा प्रजल अप्रमत्तम चेयरने विषया मैंडेटरी उन्नाई तरवा दाने या తీవ్రతని అసెస్ చేయాల్సింది ఎవరండి బయటోళ్ళెవరు కాదు ఇమిడియట్ గా ఆ కంపెనీ వాళ్ళు సేఫ్టీ ఆఫీసర్స్ కంపెనీ మేనేజ్‌మెంట్ వాళ్ళు చేయాలి వాళ్ళందరూ కూడా క్యాజువల్ గా తీసుకుని కేవలం ఎవరో ఏమి అసలు ఒక్క రోజు కూడా నాకు తెలుసు ఆ విఆర్ఓ కంపెనీలోకి వెళ్ళుంటాడు అటువంటి వ్యక్తితో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి పోలీసులు తూతూ మాత్రంగా చేస్తున్నారు అన్నప్పుడు ప్రజల్లో భావోద్వేగాలు రాయడం కరెక్ట్ అందులో డౌట్ ఏమీ లేదు కాకపోతే అక్కడ సిచ్యువేషన్ నేను నాకు తెలియదు కాబట్టి నేను దాని మీద పెద్దగా కామెంట్ చేయలేను ఇదంతా నేను ఊహించి మాట్లాడుతున్న అంశాలు మాత్రమే రోషే గారు మీరేమంటారంటే